ప్రేక్షకులందరికీ నమస్కారం మన హరివాస్తు ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం సో మన హరివాస్తు ఛానల్లో మనం ఏదైతే వీడియో రిలీజ్ చేస్తామో అందులో ఎన్నో రహస్యాలు అనేవి దాగి ఉంటాయి అయితే చాలామందికి ఒక్క చిన్న మాట ఏమంటారంటే చాలామంది ఇది కూడా ఒక రహస్యమేనా సార్ అని మాట్లాడతారు కానీ వాస్తులో ఒక్క చిన్న విషయం కూడా మనకు ఎంతో మంచి చెడు కూడా చేసే ఉంటాయి సో ప్రతిదీ కీలకమైన అంశమే ప్రతిదీ రహస్యమే బయటికి వచ్చిన తర్వాత మీకు చెప్పి ఇంతేనా అని అనిపిస్తుంది కానీ అందులోని అంతరార్థం చాలా ఉంటుంది ఈరోజు మనం వాస్తు పురుష కాలానికి సంబంధించిన రహస్యాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నెక్స్ట్ చాలామందికి ఒక ఇన్ఫర్మేషన్ అండి మనం హరివాస్తు మాత్రమే కాకుండా హరివాస్తు షార్ట్స్ అని చెప్పి మనం ఒక కొత్త ఛానల్ని ఓపెన్ చేస్తున్నాం దీనిలో మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ షార్ట్ వీడియోస్ రూపంలో వాస్తుకి సంబంధించిన ఎన్నో అంశాలు మీకు అందరికీ నేను అందించడం జరుగుతుంది దీంట్లో మెయిన్గా నేను ఏం కవర్ చేస్తానంటే మీ అందరూ ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా చిన్న చిన్న సార్ ఇది ఇట్లా ఉంటే ఏం చేయాలి సార్ ఆగ్నేయంలో ఇట్లా మెట్లు ఉండొచ్చా ఆగ్నేయంలో మనం ఎగ్జాంపుల్ తూర్పు గోడ మీదకి మెట్లు ఉండొచ్చా ఇట్లా చిన్న చిన్న క్వశ్చన్స్ వేస్తారు కదా వాటన్నిటికీ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేసి రిలీజ్ చేస్తుంటాను నేను చదివే పుస్తకాల్లో ఏవైతే రహస్యాలు దొరుకుతాయో అవి అప్పటికప్పుడు మీకు చిన్న వీడియో చేసేసి షార్ట్ వీడియో రిలీజ్ చేస్తాను సో వాస్తు నేర్చుకుందాము అన్న వాళ్ళకు ఇది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఇట్లాంటి సమాచారం నేర్చుకోవాలనుకుంటే 100% కేవలం హరివాస్తు మాత్రమే కాకుండా హరివాస్తు షార్ట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ సో వాస్తు పురుష కాలం ఏంటి జస్ట్ మీకు బ్రీఫ్గా జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను చాలామంది ఇంకో మాట చెప్తారు సార్ ఇవన్నీ మాకెందుకు సార్ సింపుల్గా చెప్పేసేయండి సింపుల్గా చెప్పేస్తున్నాను చూడండి వాస్తుకి సంబంధించిన కొన్ని మంచి పర్ఫెక్ట్ ముహూర్తాలు ఉంటాయండి ఆ ముహూర్తాలు కనుక స్టార్ట్ చేస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ముహూర్తాల డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి అయిపోయిందండి వీడియో నా మీరు వెళ్ళిపోవచ్చు ఎవరైతే షార్ట్గా కావాలంటారు కదా అయిపోయింది వెళ్ళిపోవచ్చు ఇప్పుడు డెప్త్ సమాచారం ఎవరైతే అంటే పరిపూర్ణంగా పూర్తి సమాచారం నేర్చుకుందామని ఆశిస్తున్నారో మీరు మనకు కంటిన్యూగా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మనం తెలుసుకునే అంశం ఏంటంటే వాస్తు పురుషుడు ఎల్లవేళల నిద్రా వ్యవస్థలోనే ఉంటాడు అయితే ఈ నిద్రా వ్యవస్థలో ఉన్నప్పుడు మనం గృహానికి సంబంధించిన ప్రారంభం చేసి అంటే భూమి పూజ చేసి గృహానికి సంబంధించిన ప్రారంభోత్సవం చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అంటే సాధారణం మరి ఎట్లాంటి వాటికి చాలా పవర్ఫుల్ ఉంటుంది అంటే ఈ వాస్తు పురుషుడు ఎప్పుడైతే నిద్రలో నుంచి మేలుకొని ఎప్పుడైతే అతని యొక్క కళ్ళు తెరుచుకొని మేలుకొని ఉంటాడో ఆ క్షణం వాస్తు పురుష కాలము అంటాం మహాపురుష కాలము అంటాం రుద్ర మహాపురుష కాలము అంటాం కాలపురుషుడు మహాపురుషుడు వాస్తు పురుషుడు ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన రిమైనింగ్ నేమ్స్ అయితే ఈ సమయంలో కనుక మీరు మీ ఇంటిని మొదలు పెడితే అంటే ఆ తవ్వడం కార్యక్రమం మొదలు పెడితే దానికి మించిన ముహూర్తం ఇంకొకటి లేదు ఇది కేవలం సూర్య సిద్ధాంతంలో దీనికి సంబంధించిన పూర్తి వివరణ అనేది ఉంటుంది మయాన్ మహర్షి ఎన్నో వందల సంవత్సరాలు తన యొక్క మేధస్సుని ఉపయోగించి ఈ గ్రహాల కదలికలు ఎలా ఉన్నాయి ఎట్లా ఎట్లా మార్పులు చెందుతున్నాయి ఈ వాస్తు పురుషుడు దాని తర్వాత ఈక్వల్ టు సూర్యుడు అంటారు చాలామంది కూడా సో ఈ గమనం ఏ క్షణంలో మంచి ముహూర్తం ఉంటుంది ఈ మొత్తం భూగోళానికి సంబంధించిన వాస్తు పురుషుడు అంటాం కాలము అంటాం ఈ కాలానికి సంబంధించిన ఒక పర్టికులర్ టైం అంటే ఎవ్రీ 2 మంత్స్ 1 మంత్కి ఒకసారి వస్తూనే ఉంటుంది ఆ టైం పీరియడ్ అనేది కేవలం 18 మినిట్సే ఉంటుందండి అర్థమైందా 18 మినిట్సే ఉంటుంది 3 3/4 ఘటికలు అంటాం సో ఇంతే దీని యొక్క టైం ఒక శాంపుల్గా చెప్తున్నాను మీకు ఒక టైం అట్లా ఈ సమయంలో కనుక మనం మొదలు పెట్టగలిగితే చాలా చాలా అద్భుతమైన ముహూర్తము అని చెప్పొచ్చు ఈ టైంకి మొదలు పెడితే మేము కోటీశ్వరులు అవుతామా సార్ అట్లా కాదండి
మనకు అట్లా దేవుడు కూర్చొని ఉన్నప్పుడు మన ఇంటిని మొదలు పెడితే ఆయన ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ సమస్యలు లేకుండా జీవితాంతం మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డీటెయిలింగ్లో మనకు వెళ్తే అసలు చాలామంది ముహూర్తాలకు సంబంధించి నాకు అడిగారు. అయితే నేను జనరల్ ముహూర్తాలు అయితే పెట్టానండి. ఒక్క మాట క్లియర్గా చెప్తున్నాను, ఈ ముహూర్తాలలో ఎంత రహస్యం దాగి ఉంటుందంటే కాలపురుషుడు మహాపురుషుడు వీటికి సంబంధించి, అంటే ఈ వాస్తు పురుషుడికి సంబంధించిన ఏముంటుంది అంటే సర్వమంగళమైన సమయము అంటాం. సో ఆ సర్వమంగళమైన సమయం 3 3/4 ఘటికలు ఉంటుంది. ఒక ఘటిక అంటే 24 నిమిషాలు. అర్థమైందా? 24 నిమిషాలు. సో ఈ 24 నిమిషాలు మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో టోటల్ 3 3/4 అంటే ఇది ఆల్మోస్ట్ మీకు 72 నిమిషాలు ప్లస్ 18 మినిట్స్. సో ఇక్కడ చూడండి, మనం సూర్య సిద్ధాంతం అంటే ఐంత్రం గ్రంథంలో మయాన్ మహర్షి చెప్పిన ప్రధానమైన, అంటే ఆయన రీసెర్చ్లో తేలిన ఎన్నో నిజాలను మనకు ఈ ఐంత్రం గ్రంథంలో మనకు అవైలబిలిటీ పెట్టారు. సో ఈ రహస్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సింపుల్గా మనకు కాస్మికల్ పీరియడ్స్ ఆఫ్ వాస్తు పురుష అంటాం, అంటే అత్యంత కీలకమైన ఒక మంచి ముహూర్త సమయం ఎప్పుడు అనేది ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే తెలుస్తుంది. ఇది మీకు కేవలం రిఫరెన్స్ పర్పస్. మెయిన్ ఇంపార్టెంట్ రహస్యం ఏముంది అసలు బ్రీఫ్గా మీ అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇదేదో తీసుకొని మీరు లెక్కలేసి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయలేరండి, కష్టం. ఇది సూర్య సిద్ధాంతం తెలిస్తే ఇవన్నీ చేయగలుగుతాం. ఓకేనా? సో ఇది ఒకటి. నెక్స్ట్ అబ్సల్యూట్ టైం క్రియేట్ లైఫ్. అంటే చాలామంది ఒక మాట చెప్తారు, ఒక సరైన ముహూర్తానికి కనుక మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది అని మాట్లాడతాం. అట్లాంటి ముహూర్తాలలో ఇది ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ కూడా మళ్ళీ ఫస్ట్, సెకండ్ తీసుకుంటే మళ్ళీ ఫస్ట్ ప్లేస్ అన్నమాట. ఇది అంతటి పవర్ఫుల్ ముహూర్తం. సో ఈ ముహూర్తం ఎట్లా ఉంటుంది, ఏ మాసంలో ఉంటుంది, ఎప్పుడు మొదలు పెడితే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా నేను ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అత్యంత కీలకమైనది అన్నమాట ఇది. సో ఇక్కడ చూడండి, సింపుల్గా మనకు రాసులు అంటాం కదా, ఇదిగోండి మేషరాశి, వృషభము, మిథునము. సో ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం మాసాలలో స్టార్ట్ చేద్దాం. చైత్ర మాసం, మొట్టమొదటి మాసం చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, అశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యమి, మాఘమి, ఫాల్గుణం. సో 12 మాసాలు. నెక్స్ట్ మేషరాశి, వృషభము, మిథునము, కర్కటకము, సింహం, ఇట్లా ఇవన్నీ కూడా మళ్ళీ 12. సో ఇందులో అసలు ఎప్పుడు మొదలు పెట్టాలి అన్నప్పుడు మేషంలో మొదలు పెడితే చాలా 1, వృషభంలో 1, జ్యేష్ఠంలో పనికిరాదు, ఇక్కడ ఇంటి పెట్టేశాను, ఆషాఢంలో 1, శ్రావణంలో 1, భాద్రపదంలో లేదు, అశ్వయుజంలో ఉంది, కార్తీకంలో ఉంది, మార్గశిరంలో లేదు, పుష్యమిలో ఉంది, మాఘంలో ఉంది, ఫాల్గుణంలో లేదు. టోటల్ 12 మాసాలలో కేవలం 8, అంటే ఈస్ట్ 2 సౌత్ 2 వెస్ట్ 2 నార్త్ 2. సో మూలలకు మళ్ళీ ఇక్కడ కూడా మీకు మొదలు పెట్టమని చెప్పలేదు. ఇదే సిస్టమ్ మన మెయిన్ డోర్ కూడా వస్తుందండి. సింపుల్, మెయిన్ డోర్ కూడా ఇదే లింక్ అన్నమాట. ఈ మూలలకు మెయిన్ డోర్ పెట్టము ఎక్కడ కూడా. సో ఇక్కడ చూడండి, ఈ ముహూర్తానికి మొదలు పెడితే ఎంత అద్భుతము అనేది మీకు నేను పక్కన వీటికి సంబంధించిన పూర్తి వివరణ నేను డిస్ప్లే పెడుతున్నాను. మీరు ఒక్కసారి చదవండి, ఒక్కసారి పాస్ చేసి ఇదంతా చదవండి, డిస్ప్లే చూసుకోండి. ఓకే? సో నెక్స్ట్, డిస్ప్లే చూసిన తర్వాత, పాస్ చేశారు కదా, డిస్ప్లే చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మనము మేషమన్వం మాసాలు అన్నాం. సో �క్కడ చూడండి, మళ్ళీ చిత్రయని రాశారు. ఇదేంటంటే తమిళానికి సంబంధించిన పేర్లను కూడా మీకు చెప్తాను. చిత్రై, వైకాసి, ఆని, ఆడి, ఆవణి, పుటరసి, ఐపాసి, కార్తీకై, మార్గాసి, తై, మాసి, పంగుని. సో ఇవన్నమాట, ఇవి తమిళానికి సంబంధించిన పేర్లు. అయితే ఈ ముహూర్తాలలోని ఒక మెయిన్ సీక్రెట్ ఏంటంటే దేవుడే వచ్చేట్లా కూర్చొని
అంటే మీరు భూమి పూజ చేస్తుంటే దేవుడే వచ్చి అట్లా కూర్చొని చూస్తూ ఉన్న సమయంలో మీరు చేస్తే బాగుంటుందా లేదా అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఒకటోది. రెండవది, ఈ ముహూర్తాలకు ఎట్లా ఉంటుంది సార్, మరి మంగళవారం వస్తే ఏం చేయాలి, శనివారం వస్తే ఏం చేయాలి, తిథి వార నక్షత్రాలు ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అని అన్నప్పుడు, క్యాలిక్యులేషన్ అంటే కొంచెం కష్టమైనదండి, అది నేను చెప్పలేను ఇక్కడ. అయితే ఈ క్యాలిక్యులేషన్ మేము చేసినప్పుడు అమావాస్య రోజు రావచ్చు, దాని తర్వాత గ్రహణం రోజు రావచ్చు, శనివారం రావచ్చు, మంగళవారం రావచ్చు, దాని తర్వాత గండం ఉన్న టైము రావచ్చు, వర్జ్యమున్న టైము రావచ్చు, రాహుకాలము రావచ్చు, ఏదైనా సమయం రావచ్చు. కానీ ఈ సమయం అనేది చాలా 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 ఇంపార్టెంట్ సమయం. మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా ఇట్లాంటి ముహూర్తాలకు మొదలైనవే. అర్థమైందా? ఇక్కడ చూడండి, వాస్తు పురుష ఇయర్లీ మూమెంట్ అంటే గమనం ఏదైతే ఉంటుందో ఆ గమనాన్ని బేస్ చేసుకొని ప్రతి మూలకు, అంటే ఆ గమనం మూలకు వచ్చినప్పుడు అసలు ముహూర్తాలు ఉండవు, మధ్యలో ఉన్నప్పుడే ముహూర్తాలు ఉంటాయి. అందులో అసలు ముహూర్తాలు ఎప్పుడు ఉంటాయి అంటే చైత్రంలో 10వ రోజు. సో సింపుల్గా నేను డేట్ చెప్తాను, అంటే మనం ఆ మాసం మొదటి రోజు అని అనుకుంటే, ఫస్ట్ డేట్ అనుకుంటే 10వ రోజు అంటే 10వ డేట్ అనుకోండి. ఎగ్జాంపుల్, వైశాఖంలో 21వ తేదీ, ఆషాఢంలో 11వ తేదీ, శ్రావణంలో 6వ తేదీ, అశ్వయుజంలో 11వ తేదీ, కార్తీకంలో 8వ తేదీ, పుష్యమిలో 12వ తేదీ, మాఘంలో 22వ తేదీ. సో మూలలకైతే మనకు ముహూర్తాలు లేవు. సో ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ రహస్యం ఇక్కడ, ఇవి మాత్రమే మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, సన్, ఓకేనా? నెక్స్ట్ భూమి పూజ. సో ఇది చాలా చాలా, ఈ సమయం ఎంత కీలకమైనదంటే, ఒక పెద్ద టెంపుల్ కట్టాలి, ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ మనకు దిగాలి, ఒక సరైన ముహూర్తానికి మనం స్టార్ట్ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అని ఎవరన్నా భావిస్తే అట్లాంటి ముహూర్తం అండి ఇది. ఇట్లాంటి ముహూర్తమే మనం గుడివాడలో మనం ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో గుడివాడకు సంబంధించిన ప్లాన్ మీకు తెలుసు కదా, సో అదే సమయం అండి ఇది, చాలా చాలా పవర్ఫుల్ టైం అన్నమాట. సో ఇది అయిపోయింది. ఇందులో చూడండి, వాస్తు పురుష, కాల పురుష, మహాపురుష అంటే వీళ్ళందరూ కళ్ళు తెరిచి ఒక గంటన్నర ఉండే సమయం అన్నమాట. ఆ గంటన్నరలో ఏం చేస్తారంటే, మొదటి 18 నిమిషాలు కాలకృత్యాలు తీర్చుకోవడం, రెండవ 18 నిమిషాలు స్నానము, దాని తర్వాత పూజ, దాని తర్వాత భోజనము, దాని తర్వాత తాంబూలం వేసుకొని అట్లా కూర్చుంటారు కదా, ఆ 18 నిమిషాల్లోనే అంటే 15 నిమిషాలు జనరల్ క్యాలిక్యులేషన్ వస్తుంది, ఆ 15 నిమిషాలలోనే మీ భూమి పూజ అనేది మొదలు పెట్టాలి. భూమి పూజ మొదలు పెట్టే సమయంలో ఆ వాస్తు పురుషుణ్ణి, సూర్యుణ్ణి నమస్కారం చేసుకొని, మేము మా గృహానికి సంబంధించి మేమిప్పుడు ఈ భూమి పూజ చేస్తున్నాం, మాకు మీ ఆశీర్వాదం కావాలి, ఎల్ల వేళలా జీవితాంతం మాకు ఏ సమస్యలు లేకుండా సుఖంగా మేము ఉండేవాగా మాకు ఆశీర్వదించండి అని మనం ఆ భూమి పూజను మొదలుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ కాలంలో మొదలు పెడితే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది. చైత్రంలో మొదలు పెట్టారనుకోండి శుభం, వైశాఖంలో మొదలు పెట్టారు ధనవృద్ధి, జ్యేష్టంలో మొదలు పెట్టారు మరణప్రదము, ఆషాఢంలో శుభము, శ్రావణంలో పశు సేవాలాభము, భాద్రపదంలో రోగము, అశ్వయుజంలో సౌఖ్యము, కార్తీకంలో ధనధాన్యప్రదము, మార్గశిరంలో హానిప్రదము, పుష్యమి ధనాగమ ప్రదము, నెక్స్ట్ మాఘము రత్నలాభము, ఫాల్గుణము సర్వభయము. ఏ కాలంలో మొదలు పెడితే ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి? మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది, ఇది మనం వాస్తు పురుషుడు కాల పురుషుడి యొక్క నిద్ర మేలుకునే సమయం, ఈ సమయంలో మొదలు పెట్టడం చాలా చాలా అద్భుతమైనది. నేను గతంలో ఏ మాసంలో మొదలు పెడితే ఏం జరుగుతుందని చెప్పాను, అది వేరే సబ్జెక్టు, ఇది వేరే సబ్జెక్టు, అది మీరు గమనించండి. మరి అది పాటించాలా ఇది పాటించాలా అంటే, ఈ ముహూర్తానికి ఆ 15 నిమిషాలు మొదలు పెడతాను అంటేనే ఈ ముహూర్తం లేదు, జనరల్ అది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ క్వశ్చన్స్ వద్దండి దాని గురించి, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే,
ఈ సర్వమంగళమైన సమయంలో చివరి 15 నిమిషాలు అత్యంత కీలకంగా ఉంటుంది. అయితే ఆ సమయము గ్రహణం వస్తుందా ఏమొస్తుందా చెప్పలేము. ఎట్లాంటి సమయమైనా మీరు 100% చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవచ్చు నేను కారణం చెప్తాను. ఒక సింపుల్గా దీనికి ఫస్ట్ రీజన్ చెప్పేస్తాం. ఇంకా చూడండి, తిథి, వారము, నక్షత్రము, గండము, వర్జము, అమావాస్య, గ్రహణము, రాహుకాలం, ముహూర్తం, కర్తరి, తాలాపగలం, చంద్రబలం, దుర్ముహూర్తం, ఏమీ కూడా మనం చూసుకోవాల్సిన పని లేదు. అట్లాంటి ముహూర్తమే ఈ ముహూర్తం. ఈ ముహూర్తం క్యాలిక్యులేట్ చేయాలంటే మా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఎవరైనా స్థపతులు ఉంటే వాళ్ళ దగ్గర కూడా మీరు వీటికి సంబంధించిన సమాచారం తీసుకోవచ్చు. దాని తర్వాత ముహూర్తం టైం కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఏదో సాధారణంగా చేయలేమండి. మనకు పత్రిక మన ఇది ఉంటుంది, క్యాలెండర్ ఉంటుంది కదా, ఆ క్యాలెండర్లో ఈ టైంని బట్టి అంటే చైత్రంలో 10వ రోజు అన్నాం అంటే ఆ 10వ డేట్ తీసుకొని అట్లా స్టార్ట్ చేయాలి. మీకు మీరుగా స్టార్ట్ చేయడానికి ఉండవు. ఇది మీరు బ్యాక్గ్రౌండ్గా చాలా చదివితేనే వీటికి సంబంధించిన అవగాహన వస్తుంది. సరే, ఇక చూడండి మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఈ ముహూర్తానికి కనుక అమావాస్య వచ్చింది ఏం చేయాలి సార్, గ్రహణం వచ్చింది ఏం చేయాలి సార్ అని ప్రశ్న వచ్చింది అనుకోండి, నేను సింపుల్గా చెప్తాను. మీరు ఒక గుడికి వెళ్ళి ఒక పూజ చేపించాలి, ఆ దేవుడి కోసం ఒక పూజ చేపించాలి అని నిర్ణయం తీసుకుని అనుకోండి, రేపు అమావాస్య ఉందండి, రేపు వద్దండి, ఎల్లుండి చేసుకోండి అంటారు. రైట్, ఓకే, హ్యాపీ. ఎందుకంటే ఆ మంచి ముహూర్తం చేసుకోవడం చాలా 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 సంతోషించదగ్గ విషయం. రైట్, ఇప్పుడు అక్కడ మీరు రేపటి రోజు చేసే టైంలో మీరు ముహూర్తం చూసుకుంటున్నారు, వెళ్తారు, పూజ చేస్తారు, వస్తారు. ఒకవేళ ఆ దేవుడు వచ్చి అట్లా కూర్చున్నాడు, మీరు భూమి పూజ చేస్తుంటే అట్లా వచ్చి కూర్చున్నాడు అంటే ఈ వాస్తు పురుష మహాపురుష పురుషకు సంబంధించిన కాల టైం చెప్తున్నాం మనం. అంటే ఏ కాలంలో నిద్ర లేస్తాడు అని చెప్తున్నాం, ఆ టైమే మనం క్యాలిక్యులేట్. అంటే మీరు పూజ చేసే సమయంలో ఆ వాస్తు పురుషుడు కళ్ళు తెరిచి అట్లా కూర్చొని చూస్తూ ఉంటే దానికి మించిన ముహూర్తం ఉంటుందా ఒక ప్రశ్న. రెండవది, మీరు కొలిచే దైవం అట్లా వచ్చి కుర్చీ మీద కూర్చున్నాడు, అట్లా కూర్చున్నాడు, కూర్చుంది దేవతనో దేవుడో కూర్చున్నాడు. సో వీళ్ళు కూర్చున్న తర్వాత మీరు వాళ్ళని పూజించాలి, కాళ్ళు మొక్కాలి అని అనుకున్నారు. ఆ టైం వర్జ్యం టైము, అమావాస్యను, గ్రహణము ఉంది. ఏం దేవుడు గారు మీరు ఈ టైంలో వచ్చారు, మీరు ఈరోజు వర్జ్యం ఉంది కదా, నేను ఈరోజు మీకు కాళ్ళు మొక్కనుమేను, మీరు వెళ్ళిపోండి, మీరు రేపు రండి అంటారా అంటారా? దేవుడు వచ్చి కూర్చొని మీ భూమి పూజ చేస్తూ ఉంటే ఆయన కళ్ళు తెరిచి అట్లా చూస్తూ ఉండడమే అదృష్టం. అర్థమైందా? అందుకని మనము ఆదివారము, దాని తర్వాత ఈ వారాలు చూసుకోవడము, తిథి చూసుకోవడము, నక్షత్రాలు చూసుకోవడము, గండం, వర్జం, అమావాస్య, గ్రహణము, రాహుకాలం, ముహూర్తం, కర్తరి, తారాబలం, దుర్ముహూర్తాది ఏది కూడా మీరు చూసుకోవాల్సిన పని ఉండదు. ఈ ముహూర్తం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మీరు ఏదన్నా కొత్త పని స్టార్ట్ చేయాలన్నా ఇదే ముహూర్తానికి చేసుకోవచ్చు. ఇల్లు ప్రారంభోత్సవం ఇదే టైంకి చేసుకోవచ్చు. ఇల్లు కట్టేశారు, గృహప్రవేశానికి ఇదే ముహూర్తం చూసుకోవచ్చు. వేరే ముహూర్తాలు ఉండవు. అందుకనే మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు పెట్టే ముహూర్తాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఈ టైంలో ముహూర్తాలే లేవంటారు. ఇంకో ముఖ్యమైన విషయం అండి, వాస్తు పురుషుడు ఓపెన్ హిజ్ ఐస్ దిస్ టైమ్, అంటే వాస్తు పురుషుడు ఆ సమయానికి ఆయన కళ్ళు తెరుస్తాడు కాబట్టి ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్, శుభకార్యం ఏదైనా, న్యూ క్రియేషన్ ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ముహూర్తాలు ఎన్నో, మాసాలు ఎన్నో. ఎందుకంటే మీరు జనరల్ పంతుల దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు చంద్రమాసం, చంద్రమానం ప్రకారం చూడడం ఉంటుంది, సూర్యమానం ప్రకారం కొంతమంది చూస్తారు. ఈ రెండిటిలో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఈ టైం అనేది వస్తుంది. అది మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నాను, వాళ్ళ లెక్క ప్రకారము ఆ టైం ముహూర్తాలు ఉండవు. మళ్ళీ సూర్య సిద్ధాంతం చదివిన వ్యక్తి దగ్గరికి వెళ్తే ఈ టైంలో ఉందండి, జనరల్ ముహూర్తాలు వేరే. మనము ఒక్కటి చెప్తున్నాను, మనం భూమికి సంబంధించిన కార్యక్రమం చేస్తున్నాం, ఇల్లు కట్టే కార్యక్రమం చేస్తున్నాం, దీనికి మీ జాతకాలతో సంబంధం లేదు. తారాబలము, చంద్రబలం ఇవన్నీ ఉండవు. భూమి వాస్తు పురుషుడు నిద్ర లేచి అట్లా కూర్చున్న సమయంలో మీరు మొదలు పెడితే దానికి మించిన అదృష్టం ఉండదు. అందుకనే ఇవన్నీ చెప్పాను మీకు, దుర్ముహూర్తము, చంద్రబలము, తారాబలం ఇవన్నీ ఉండవు. వాస్తు పురుష ఓపెన్ హిస్ ఐస్ దిస్ టైమ్ అన్నమాట. సో నెక్స్ట్, ముహూర్తాలు ఎన్నో, మాసాలు ఎన్నో, అది ముందే చెప్తున్నా. నెక్స్ట్, సూర్యమానం, చంద్రమానం,
ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది. ఇది సూర్యమానానికి సంబంధించింది, చంద్రమానం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ చాలామందికి ఒక ఇన్ఫర్మేషన్ అండి, మనం హరివాస్తు మాత్రమే కాకుండా హరివాస్తు షార్ట్స్ అని చెప్పి మనం ఒక కొత్త ఛానల్ని ఓపెన్ చేస్తున్నాం. దీనిలో మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ షార్ట్ వీడియోస్ రూపంలో వాస్తుకి సంబంధించిన ఎన్నో అంశాలు మీకు అందరికీ నేను అందించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా నేను ఏం కవర్ చేస్తానంటే, మీ అందరూ ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా చిన్న చిన్న, సార్ ఇది ఇట్లా ఉంటే ఏం చేయాలి, సార్ ఆగ్నేయంలో ఇట్లా మెట్లు ఉండొచ్చా, ఆగ్నేయంలో మనం ఎగ్జాంపుల్ తూర్పు గోడ మీదకి మెట్లు ఉండొచ్చా, ఇట్లా చిన్న చిన్న క్వశ్చన్స్ వేస్తారు కదా, వాటన్నిటికీ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేసి రిలీజ్ చేస్తుంటాను. నేను చదివే పుస్తకాల్లో ఏవైతే రహస్యాలు దొరుకుతాయో అవి అప్పటికప్పుడు మీకు చిన్న వీడియో చేసేసి షార్ట్ వీడియో రిలీజ్ చేస్తాం. సో వాస్తు నేర్చుకుందాము అన్న వాళ్ళకు ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇట్లాంటి సమాచారం నేర్చుకోవాలనుకుంటే 100% కేవలం హరివాస్తు మాత్రమే కాకుండా హరివాస్తు షార్ట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక చూడండి, మనము హరివాస్తు అనే పేరు మీద టెలిగ్రామ్ యాప్ని కూడా మనం ఆల్రెడీ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ అందులో జాయిన్ అవ్వండి. డైలీ నేను చేసే వీడియోస్ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా అందులో నేను షేర్ చేస్తూ ఉంటాను. సో వాస్తు పురుష కాలం గురించి మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో. కాస్మికల్ పీరియడ్స్ ఆఫ్ వాస్తు పురుష, అబ్సల్యూట్ టైం క్రియేట్ లైఫ్. సో సరైన ముహూర్తం అనేది చాలా చాలా నంబర్ వన్. ఇంతవరకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది వాస్తు పురుషుడు నిద్ర లేచి అట్లా కూర్చుండే సమయానికి సంబంధించిన క్యాలిక్యులేషన్. మాసాలకు సంబంధించి నేను చెప్పలేదు, అంటే జనరల్ మాసాలకు దీనికి సంబంధం లేదు. వాస్తు పురుషుడు ఎప్పుడు నిద్ర లేస్తాడు అనేది ఇది. ఓకేనా? చాలామంది మళ్ళీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, సో అవన్నీ మైండ్లో పెట్టుకోకండి. సో ఈరోజు నేను చెప్పిన ఈ మాసాలకు సంబంధించిన పూర్తి సమాచారం అసలు ఎట్లా ఉంటుంది, ఏంటి ఒరిజినల్ పురాతన వాస్తు వాళ్ళు అంటే పురాతన మనకు పూర్వీకులు ఎట్లా పాటించారు, ఏ విధమైనటువంటి నియమాలు పాటించడం వల్ల ఆ టెంపుల్స్ ఆ గృహాలు అంత పవర్ఫుల్గా మారాయి, ఎట్లాంటి ముహూర్తాలకు స్టార్ట్ చేశారు అనేవి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్ అండి. అర్థమైందా? సో మీరందరూ ఇట్లాంటి రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మన హరివాస్తు ఛానల్ని ప్లస్ హరివాస్తు షార్ట్స్ని కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.